సూచనల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఈరోజు అనగా 10/8/2022న 4 గంటలకి ఏపీ ఎస్పీటిడి వెంకటగిరి డిపో మేనేజర్ని కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరిస్తూ నూతనంగా ఏర్పడిన బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి రీజియన్ కమిటీ కలవడం జరిగింది. ఇక డిపోలోని సమస్యలపై రాష్ట్ర అధ్యక్షులు ఆనందయ్య, రీజియన్ అధ్యక్షులు సభాపతి జనరల్ సెక్రటరీ పరశురాం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఈఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు బీఎస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జైభీం ధన, అలాగే తిరుపతి రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రెడ్డప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెము ఛార్జీలు కూడా పెంచుకున్నాము. ప్రజలకు మంచి సేవ అందియాలా. కార్పొరేట్ రోడ్ డెలివరీ డెలివరీ కూడా మేము సార్ కొంచెం జిల్లాలో ఎంగబెట్టి ఉన్నాము, అవి కూడా కొంచెం పెంచాలా. ఇవి ఇంకా కేఎంపీలో ఒకటి కొంచెము టెక్నిక్గా ఇంప్రూవ్ చేసుకోవాలా. దాంట్లో వీఎంలను ఫిట్ చేసినాము, అవి పీకేస్తాము డ్రైవర్లు. ఓ 10-20 పాయింట్లు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే డౌన్లో ఎంత టైం పట్టింది, అప్పుడు ఎంత టైం పట్టింది కూడా వస్తుంది. అది ఇంకా డిపో వరకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎనీ టైం మీరు మాట్లాడచ్చు. అనవసరమైన సస్పెన్షన్స్ ఏమి లేవు, రిమూవ్స్ లేవు, పద్ధతులు మారిన మీకు తెలిసిందే. నెక్స్ట్ అక్కడక్కడ కొంచెము రంగన్ కేసులు ఎక్కువ వస్తుంది. వెంకటగిరి మీకు తిరిగి తిరుపతిలో ఎక్కువ ఉన్నాయి. నిన్న కూడా తిరుమలలో 95 వచ్చాయి. 95 ఇది కొంచెము మీరు కూడా ఎవరు ఉన్నారో వెంకటగిరిలో కొన్ని కేసులు పెరిగినాయి. గూడూరు, గూడూరుపేట, తిరుపతి, పుత్తూరు వస్తున్నాయి. కొంచెం ఎవరు ఉంటారో కొంచెం మానుకోమని చెప్పండి. మానుకోమని అనకంటే దాగి ఆ ఇన్ఫ్లుయెన్స్లో డ్యూటీ అటెండ్ కావు. ఆయన కూడా చెప్పాడు ఆ రోజు గోపాల్ బాగా చెప్పాడు ఆ రోజు. శ్రద్ధగా విన్నాను నేను. అదే ఇది కొంచెము అది ఒకటి డ్యూటీకి రాకూడదు, అది ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండకూడదు, పూర్తిగా తాగకూడదు అనేది దీన్ని చెప్పే చెప్పచ్చు సలహా, కానీ సలహాయే అది. బట్ అధికారపూర్వకంగా తాగి మధ్యలో డ్యూటీ అటెండ్ కాదు. ఇవి ఇంకా మిగతా ప్యాంగ్తో బాగుండాలి. చార్జీ 2 సార్లు పెంచినాము, మంచి సేవలు అందించాలా. బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, మీకు బాగా తెలిసిందే. బ్రహ్మోత్సవంలో మనము బాగా చేసుకోవాలా. ట్రైనింగ్ కూడా ఆడిగో వాళ్ళు కూడా అందరికి ఇస్తున్నాము, వాళ్ళు కూడా అవసరం మేరకు వాడతారు. స్పెషల్స్ వాటికి బ్రహ్మోత్సవాలకి వీటికి ఇంకా ప్రభుత్వ బృందం మీకు తెలిసిందే. సిసిఎస్ లోన్ ఎంత మన మొత్తం సమస్య తీర్చేసింది. పిఎఫ్ లోన్లు కూడా మనం తీసుకుంటే అన్ని ఇచ్చేసింది.